అందరికీ నమస్కారము. ఇంతకుముందు థైరాయిడ్ గురించి మీకు కొన్ని ప్రాణాయామ ఎక్సర్సైజెస్ నేర్పించాను, అండ్ ఫుడ్ కూడా ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు, ఈ ఫుడ్ గురించి కూడా థైరాయిడ్ వాళ్ళకి క్లియర్గా ఒక రెండు వీడియోలు చేశాను. ఈ రెండు వీడియోలు మంచి రెస్పాన్స్ వచ్చి చాలామందికి మంచి రిజల్ట్ వచ్చి కామెంట్ బాక్స్లో రాసినవి చాలా ఉన్నాయి. సో ఆ రెండు వీడియోల లింక్లు మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా మీరు ప్రాణాయామం చేయాలి, ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ప్రాణాయామం ఇస్ ద బెస్ట్ వే. అది చేస్తూ ఫుడ్ ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు, ఆ ఫుడ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఈరోజు వీడియోలో చెప్పబోయేది అక్యుప్రెషర్ పాయింట్స్ ఫర్ థైరాయిడ్. మనకి ఏం లేదండి, మన మొత్తం బాడీ మొత్తం చేతిలోనే ఉంటుంది, ఈ చేతిలోనే డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ని మనము ప్రెస్ చేస్తూ అక్యుప్రెషర్ పాయింట్స్ కొంచెం తీసుకున్నామంటే అక్కడ అది దాన్ని అక్కడ కంట్రోల్ చేసేయచ్చు. సో ఇది ఈ అక్యుప్రెషర్ పాయింట్స్ ఫర్ థైరాయిడ్, దీన్ని ఈరోజు చూద్దాము. బై ద వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ థైరాయిడ్ పాయింట్స్ ఏంటంటే మూడు పాయింట్లు చెప్తానండి. ఆ మూడు పాయింట్లు రోజు మీరు ఎప్పుడో చోట టీవీ చూస్తున్నో, వాడు తన ముచ్చట్లు చెప్తున్నో, లేకపోతే ట్రావెలింగ్ చేస్తున్నో, ఎక్కడ టైం పడితే అక్కడ చేయొచ్చు. ఇప్పుడు మనము ధ్యానం చేయాలన్నా, ప్రాణాయామ చేయాలన్నా, యోగా చేయాలన్నా పర్టికులర్గా టైం తీసుకోవాలి, దీనికి టైం అక్కర్లేదు, ఎప్పుడైనా చేయొచ్చు మనం. ఏంటి ఆ పాయింట్స్ అంటే కనుక మనకు థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంటుంది, ఈ బొటన వేల్లో ఈ లాస్ట్ పోర్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంటుంది కార్నర్, కనపడుతుందా, నేను మార్క్ చేసి పెట్టానే, ఇక్కడ ఉంటుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ బొటన వేల్తో, రైట్ హ్యాండ్ బొటన వేల్తోటి లెఫ్ట్ హ్యాండ్ బొటన వేల్లో ఈ పోర్షన్, ఈ ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టాను కదా, ఈ పోర్షన్ని కొంచెం ఇట్లా గట్టిగా నొక్కుతూ ఉండాలి, కొంచెం గట్టిగానే నొక్కాలి, ఇట్లా ఒక రెండు నిమిషాలు నొక్కండి. ఓకేనా, రెండు నిమిషాలు నొక్కాక మళ్ళీ ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ దాంతో మళ్ళీ ఇక్కడ సేమ్ అదే పోర్షన్లో అదే ప్లేస్లో దీన్ని ఇక్కడ నొక్కాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు. మాట్లాడుతున్నాను మీతో, నొక్కేస్తున్నాను ఇక్కడ. సో దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది, ఫోకస్గా చేయాలని ఏం లేదు. సో ఇక్కడ అలా నొక్కుతుండండి చేతితో, ఈ బొటన్ వేలుతో నొక్కుతున్నాం ఇక్కడ ఇలా థైరాయిడ్. దాని తర్వాత ఏం చేస్తామంటే సేమ్ అదే పోర్షన్ని మనం చేతితో ఇట్లా రబ్ చేస్తాం, ఇట్లా కనబడుతుందా, ఇట్లా కొంచెము రాపిడి ఫ్రిక్షన్ అనేది ఇవ్వాలి దీనికి. అట్లాగే ఈ హ్యాండ్ కూడా ఇక్కడ ఇట్లాగే ఇది ఇట్లా చేయండి. ఓకేనా, అలా చేసిన తర్వాత ఇది ఫస్ట్ పాయింట్. మనం ఏం చేసాం, ఫస్ట్ ఇక్కడ నొక్కాము, తర్వాత దాన్ని రబ్ చేసాం రెండు హ్యాండ్స్. తర్వాత ఇంకా థైరాయిడ్ గ్లాండ్ ఉండేది ఈ పోర్షన్లో, కనబడుతుందా, నేను ఇక్కడ మార్క్ చేసి పెట్టాను మార్కర్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇదంతా మనకి థైరాయిడ్ గ్రంథి ఉన్నది, థైరాయిడ్ గ్లాండ్ ఉన్న పోర్షన్. సో దీని అంతటిని కూడా మనము కొంచెం ప్రెస్ చేయాలి. ఎట్లా చేస్తాము, ఈ నాలుగు ఫింగర్స్ యూజ్ చేసి, నాలుగు ఫింగర్స్ యూజ్ చేస్తూ దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తాము గట్టిగా, ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తాము. అర్థమవుతుంది కదా, ఇట్లా ఇది ఒక టూ మినిట్స్ నొక్కండి ఇట్లాగే. ఇది ఇట్లా ఈ హ్యాండ్ నొక్కిన తర్వాత మళ్ళీ ఈ హ్యాండ్ కూడా వెళ్ళండి, సేమ్ అదే ప్లేస్ మళ్ళీ ఈ హ్యాండ్ తోటి అది అక్కడ నొక్కండి, అట్లా మంచిగా నొక్కండి గట్టిగా. ఈ పోర్షన్ మొత్తం కొంచెం అటు ఇటు అనుకుంటూ ఓ రెండు నిమిషాలు నొక్కండి. దీని తర్వాత మూడవ పాయింట్, మనకు థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడే ఉంటుంది కదా, సో కాబట్టి మనం పైనుంచి కింది దాకా ఇట్లా చేస్తుంటే మెల్లగా ఇట్లా మర్దం చేయాలి, కళ్ళు మూసుకొని చక్కగా మెల్లగా దున్ని ఇట్లా మసాజ్ చేయండి. ఇది ఒక రెండు నిమిషాలు, పెద్ద టైం పట్టదు మనకి, ఇట్లా మసాజ్ చేయండి. ఇంతే అండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు మీకు ఎన్ని నేర్పించాను, మూడే నేర్పించాను కదా, ఒకటి ఇక్కడ ఉంటుంది దీన్ని నొక్కండి, దాని తర్వాత ఫ్రిక్షన్ చేయండి అని చెప్పాను, తర్వాత ఈ పోర్షన్లో ఉంటుంది దాన్ని నొక్కండి రెండు చేతులు, తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా మసాజ్ చేయండి అని చెప్పాను కదా. కాకుండా మీరు ఆయిల్ తీసుకుని కూడా మసాజ్ చేయొచ్చు. ఏం ఆయిల్ అంటే నువ్వుల నూనె కానీ ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారు, ఇక లేకపోతే కొబ్బరి నూనె, ఏం ఈ రెండు లేకపోతే ఏదో ఒక ఆయిల్ తీసుకొని, నేను ఇప్పుడు తీసుకున్నాను చూడండి, కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, తీసుకొని సేమ్ మనకి ఇక్కడే ఉంటుంది కదా, ఇక్కడ ఈ పోర్షన్లో పెట్టేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేయండి ఆయిల్ తోటి, ఆయిల్ మసాజ్. థైరాయిడ్ గ్లాండ్కి మంచి ఎక్సర్సైజ్ ఇది, మంచి అక్యుప్రెషర్ పాయింట్, ఆయిల్తో కూడా చేయొచ్చు ఇట్లా. సింపుల్, ఇంతే అండి, ఇవి ఫాలో అవ్వండి సరిపోతుంది. మూడు పాయింట్లు చెప్పాను, ఆ మూడు పాయింట్లు
ఎప్పుడో ఒకసారి టైంలో 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, మనం ఏదో పని చేసుకుంటూ కూడా చేసేయచ్చు. సో ఇది ఒక్కటి చేయండి. ఆయిల్తో కూడా చేశాను నేను ఇప్పుడు. సో ఇది చేస్తూ ప్రాణాయామ కంపల్సరీ, మస్ట్ అండి. థైరాయిడ్ నుంచి బయటపడాలంటే దానికి మించిన సాధనమే లేదు. నేను దాన్ని ఎక్కువ సాధన చేసి నాకు థైరాయిడ్ బాగానే ఉండేది. 75 mg తీసుకునేదాన్ని, జీరోకి వచ్చాను. ఇప్పుడు ఏమీ తీసుకోవట్లేదు. ఎట్లా పాసిబుల్ అయింది? ప్రాణాయామతోటే. అందుకని అది తీసుకుంటూ అది చేస్తూ ఫుడ్ ఏం తీసుకోకూడదో దాన్ని వదిలేసి ఏం తీసుకోవాలో అది తీసుకుంటూ ఈ అక్యుప్రెషర్ పాయింట్స్ చేయండి, సరిపోతుంది. చక్క కంట్రోల్ వస్తుంది, నమ్మండి. ఏదైనా నమ్మితేనే మనకి వర్కౌట్ అవుతుంది. నమ్మకుండా సగం సగం హార్ట్ హాఫ్ హార్టెడ్తో చేసామనుకోండి ఆ రిజల్ట్ రాదు. సో హోప్ ద టాక్ ఈజ్ యూస్ఫుల్. ఇంకొక మంచి టాక్తో మీ అందరి ముందు ఉంటాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నవ్వుతూ ఆరోగ్యంగా చక్కగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.